హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నిహాస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్తో అయితే మీ ముందుకు నేను వచ్చేసాను. ఇట్స్ ఏ వెరీ రేర్ రెసిపీ అన్నమాట. కొన్ని కొన్ని రుచులు దొరకవండి నిజంగా. చిన్నప్పుడు అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ పోనీ అట్లీస్ట్ అమ్మ చేసినవి కానీ చాలా మిస్ అవుతూ ఉంటాం కదా. మిస్ అయిన వాటిల్లో జున్నును కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. జున్ను పాలు జనరల్గా దొరకవు. ఇప్పుడంటే పౌడర్స్ అవి వచ్చేసాయి అనుకోండి. ఏదేమైనా దేని టేస్ట్ దానిదేనండి. స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను చేసుకుంటే ఆ టేస్ట్ అసలు వేరే లెవెల్ అబ్బా. నాకు జున్ను అంటే చాలా ఇష్టం. సో మీరు కూడా మిస్ అవుతున్నారా? సో ఇంకెందుకు ఆలస్యం? ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? అందుకంటే ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ముందుగా ఒక గిన్నెని తీసుకుందాం. అందులో ఒక కప్పు జున్ను పాలు, 1/4 కప్పు నార్మల్ మిల్క్ తీసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని 1/2 కప్ బెల్లం, 3 స్పూన్స్ ఆఫ్ షుగర్, కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి దీన్ని బాగా కరగనివ్వాలన్నమాట. ఇలా బెల్లం షుగర్ కలిపి వేయండి. చాలా బాగా టేస్ట్ వస్తుంది. నేను ఎందుకు పాకం పడుతున్నా అంటే జస్ట్ ఈ బెల్లం కరిగితే చాలు. కొంతమంది ఆ పాలలోనే బెల్లం షుగర్ వేసి బాగా కలుపుతారా, అది చాలా లేట్ ప్రాసెస్ అన్నమాట. ఇలా అయితే చాలా తొందరగా అయిపోతుందని నేను ఇలా చేస్తున్నాను. మీరు అలా కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా, జస్ట్ ఇలా అయితే చాలు. బాగా ఎక్కువ పాకం కూడా పట్టకూడదు. సో దీన్ని ఇప్పుడు వడగట్టుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని. వీటిలో ఇప్పుడు మంచి టేస్ట్ రావడం కోసం కొంచెం మిరియాల పొడి, కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే జస్ట్ కొంచెం వేసామా లేదా అన్నట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి వెడల్పైన గిన్నెని పెట్టుకోవాలి. అందులో కొంచెం వాటర్ పోసుకొని స్టాండ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్టాండ్ పైన మిక్స్ చేసి పెట్టుకున్న బౌల్ని అయితే అందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్కి సరిపడినంత ప్లేట్ని అయితే మనం పెట్టుకోవాలి. ఆ పెద్ద గిన్నె బాగా క్లోజ్ అయ్యేటట్టుగా ఇంకో ప్లేట్ని అయితే పెట్టుకోవాలి. బాగా కవర్ అయ్యేటట్టు ఆవిరి బయటకు రాకుండా ఉండాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి 30 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. 30 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అయింది. ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇలా నైఫ్ పెట్టి చూశాను అంటే చాక్కి ఏమీ అంటలేదు కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. చాక్కి కానీ అంటుకుంటే ఇంకొంచెం సేపు కుక్ అవ్వాలని అర్థం. చూసారు కదా, నాకు పర్ఫెక్ట్గా జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇలా స్లైడ్స్ అదే సైడ్స్ అయితే ఇలా కట్ చేసుకుందాం. స్లోగా చేయండి. సో చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా మంచి స్వీట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, తినేద్దాం రండి. నేనైతే ఇలా వేరే బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. సో ఇదండి ఇవాళ రెసిపీ. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బై ఆల్.